లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకోవాలనే సంకల్పం ప్రతిరోజు ఆయా గ్రామాలలో కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు మైలారం గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు కోర్టేవా కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు చిమ్ముల పాపిరెడ్డి, మంజుల కృష్ణ, ఉప సర్పంచ్ చింతికింది మధు యాదవ్ మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మైలారం గ్రామంలో ఉన్నాము, వర్గల్ మండలం సిద్దిపేట జిల్లాలో. ఇక్కడ సుమారు 55 కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు, ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి, రోజువారీ ఉపాధి లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇది కోర్టేవా సంస్థ ద్వారా, వారి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఇక్కడ వీరికి లబ్ధి చేకూర్చబడింది. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీకి ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా మద్దతు ఉంది వారికి, మరి ప్రభుత్వ యంత్రాంగానికి, ఇక్కడ గ్రామంలో అందరూ సహకరించిన వాళ్ళని, తర్వాత వితంతువులు, విడోలు, తర్వాత నిరుపేదలు, ఇలా ఉన్న వాళ్ళందరినీ గ్రామంలో ఐడెంటిఫై చేసి సుమారుగా ఒక 50 నుండి 55 మందికి నిరుపేదలకి ఈరోజు మన కార్పొరేట్ కంపెనీ వారి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు మా గ్రామంలో వారికి నిత్యావసర వస్తువులు అంటే ఒక 12 రకాల ఉప్పులు, పప్పులు, బియ్యాలు ఖచ్చితంగా వాళ్ళకు ఒక 40 రోజులు సరిపడే సామాగ్రిని అందజేయడం జరిగింది. మరియు ఈ మా మైలారం గ్రామం అనేది వర్గల్ మండలం, మా మైలారం గ్రామము సిద్దిపేట డిస్టిక్ అందు ఇక్కడ మాకు ఈరోజు సాయం చేయడం జరిగింది. మరియు ఇక్కడ సాయం చేసినందుకు గాను మన పోటీ అగ్రిసైన్స్ వారికి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కంపెనీ వాళ్ళు మా గ్రామ వేలూరు గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో నిరుపేదలైనటువంటి వారికి రైసు, పిండి, నూనె, ఇలాంటి చక్కెర ఇలాంటి వాళ్ళు కంపెనీ నుంచి వాళ్ళు నిరుపేదలైన కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఈ 2 నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని కంపెనీ వారు మా ఊరికి సహాయం అందించినందుకు కోటేవా కంపెనీ వారికి, యాజమాన్యానికి, స్టాఫ్కి, అందరికీ మా ఊరికి